మా పరిశోధక విద్యార్థులు అన్నీ కానాయి అని మా అక్కగారు అన్నారు, కానీ మా అందరికీ అన్నీ కానాయి అనిపించే మా విద్యార్థుల పరిశోధక విద్యార్థులు ఒక సాహిత్య కార్యక్రమం చేస్తాము అని అడగగానే మాకు తోచిన సలహాలు సహాయం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాలని ఒక నెల రోజుల కిందట అనుకున్నాం. నెల రోజుల కిందట అనుకొని ఒక లిస్టు ఎవరిని పిలవాలి, తెలుగు డిపార్ట్మెంట్లో 40-50 ఏళ్ళ నుంచి లేదా ఇప్పటికీ ఇంకొక 100 సంవత్సరాలుగా అవుతున్న తెలుగు డిపార్ట్మెంట్ నుంచి ఎవరిని పిలవాలి అనే సంశయం వచ్చినప్పుడు మా విద్యార్థులు ఒక 150 మంది లిస్టు తయారు చేసుకొని ఒక రోజు నా దగ్గరికి వచ్చారు. ఈ 150 మంది లిస్టు చూసిన తర్వాత ఎవరిని కూడా ఈ లిస్టులోంచి తీసివేయలేము, అందరూ పిలవదగిన వాళ్ళే, కాకపోతే మనం ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటే బాగుంటుందేమో, 100 ఏళ్ళ OU సందర్భంలో 100 కళలు 100 గళాలు అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకొని ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ఈ మొదలుపెట్టినప్పుడు మరి 100 కళలు గళాల్లో కూడా ఎవరు వస్తారు అనే సంశయంలో ముందుకు వచ్చినప్పుడు 1918 డిపార్ట్మెంట్ ఏర్పడిన కాలం నుంచి చదివినటువంటి వారు ఉండే అవకాశం లేదు కనుక కనీసం 1960 నుంచి చదువుకున్నటువంటి వారిని 2000 వరకు ఈ 40 సంవత్సరాల కాల పరిమితి పెట్టుకొని ఈ 40 సంవత్సరాల్లో కూడా వివిధ సాహిత్య ప్రక్రియల్లో కృషి చేస్తున్న వారు అన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని భావజాలకి ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగు డిపార్ట్మెంట్లో చదువుకొని ప్రముఖంగా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులను పిలుద్దామని ఒక నిర్ణయానికి వచ్చి నా సూచనగా మా విద్యార్థులకు చెప్పిన తర్వాత కొద్దిమంది పెద్దవాళ్ళతో కూడా మాట్లాడారు. ఆ విద్యార్థులు మాట్లాడాక ఈ నిర్ణయం చేసుకొని 100 మంది లిస్టు అనుకున్నాం. ఆ క్రమంలో ఒకసారి లిస్టు బయటకు వెళ్ళిన తర్వాత చాలా ప్రశ్నలు వచ్చాయి, చాలా విమర్శలు వచ్చాయి. కటువుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ప్రేమగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఎన్ను తట్టి ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారా మిమ్మల్ని అని అన్నవాళ్ళు ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం. ఏ కార్యక్రమం చేయాలన్నా తప్ప పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, పూజనీయులందరూ ఇక్కడ ఉన్నారు కనుక అందరికీ జీవిత అనుభవంలో ఉన్నటువంటి. అయితే ఎక్కడ ఒక దగ్గర మొదలు కావాలి, ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. మనం ఒక సెమినార్ పెడితే 2 రోజుల సెమినార్లో 30 మంది కన్నా ఎక్కువ మాట్లాడించాలి, ఎంత గట్టిగా మాట్లాడించాలి కనుక మరి మాట్లాడగలిగిన వాళ్ళు బయట చాలా మంది ఉంటారు కానీ 30 మంది మనం లొకేట్ చేయగలుగుతాం. దీని సమస్యల వలన విద్యార్థులు దీన్ని ప్రారంభం చేశారు. ఈ ప్రారంభం చేసే క్రమంలో వాళ్ళు పెద్దవాళ్ళందరితో మాట్లాడమని ఒక 30 మంది లిస్ట్ ఇచ్చి నన్ను మాట్లాడమని మా విద్యార్థులు. నేను పెద్దవాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే నిజానికి నేను సుప్రసన్న గారిని కాకతీయ నక్షత్రంలో ఒకసారి ఒకసారి కలిశాను. గురుగొండ వీరభద్ర సార్తో పాటు సార్ అన్న నీ గొంతు విన్నానయా మనం కలుసుకున్నామా అన్నారు అనుకుంటున్నారు. ఇక ఇంత ఆత్మీయతను వ్యక్తం చేశారు వీళ్ళందరూ. మా అంబచయ్య గారు ఉన్నారు, వారి నవల దాదాపు నేను యూనివర్సిటీకి వచ్చిన కొత్త వారి నవల చదువుకున్నా, అంటే యూనివర్సిటీలో ఉంటుందా అని అంబచయ్య నవల. కానీ ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ పేరు పేరు అందరు కసిరెడ్డి గారు అయితే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారయా, తప్పనిసరిగా వస్తాను, నాకు తెలంగాణ యూనివర్సిటీలో కార్యక్రమం అని కానీ తప్పక నేను అక్కడికి వచ్చి వెళ్తాను అని ఇట్లా పెద్దవాళ్ళందరూ. మా ఎస్వీ గారు అయితే నేను వస్తాను, వచ్చిన తర్వాత బయట కొన్ని పనులు ఉన్నాయి కానీ మన విద్యార్థులను కలుసుకోవడం మాట్లాడడం అది చాలా గొప్ప అవకాశం. ఇన్నాళ్ళు మాట్లాడడం ఒక ఎత్తు, ఇప్పుడు నేను ఇంతమందితో మాట్లాడడం ఒక ఎత్తు, మీ 100 కళల్లో నేను ఒక కళంగా వస్తానని ఆయన అన్నారు. విజ్ఞేశ్వర గారు ఇట్లా పెద్ద అందరూ పేరు పేరున పెద్దవాళ్ళందరూ. అయితే నా మనవి ఇక్కడ కింద కూడా చాలామంది పెద్దవాళ్ళు ఈ వేదిక నిర్మాణం పెట్టే చూస్తే మనం 10 మంది కన్నా ఎక్కువ కూర్చోబెట్టాలని ఒక పరిమితి ఉంది కనుక ఇక్కడ ఒకరు పెద్ద ఒకరు చిన్న అనేటటువంటి భావన లేకుండా ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖలో చదువుకున్న వాళ్ళు మా విద్యార్థులు అక్కడ బ్యానర్ మీద మీ యవ్వన జ్ఞాపకాలకు భావంగా ప్రభుత్వంలో ప్రధాన హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీ యొక్క జ్ఞాపకాల కోసమే ఇక్కడికి వచ్చారు. మీరందరూ
మా విద్యార్థులకి మీ జ్ఞాపకాలను పంచే క్రమంలో మాట్లాడుతున్న వారు మాట్లాడుతూ ఉంటారు, మా అధ్యక్ష వారు నిర్వహిస్తూ ఉంటారు, మాట్లాడినటువంటి వారు కొద్దిమంది బయటికి వెళ్ళే వారు ఉన్నారు, కొద్దిమంది ఆరోగ్యాల వలన ఎక్కువసేపు ఉండలేని వారు ఉన్నారు, అలా వాళ్ళు దిగుతూ ఉంటారు, మళ్ళా ఏది కింద ఉన్నటువంటి వాళ్ళు పైకి వస్తూ ఉంటారు. కనుక ఈ ప్రాసెస్ అంతా ఇది సాయంత్రం వరకు నడుస్తుంది. మా విద్యార్థులు చాలా కష్టపడి వాళ్ళన్న మేము ఎవరిని ఒక పైసా అడగదలుచుకోలేదు సార్ అన్న, చాలా సంతోషం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను 24 సంవత్సరాలు అవుతుంది యూనివర్సిటీలోకి వచ్చి ఇక్కడ విద్యార్థిగా విద్యాసంఘ నాయకునిగా ఇప్పుడు అధ్యాపకునిగా ఉత్పాదన పతనాలు అన్ని నేను చూశాను, గొప్ప విలువలు చూశా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అయ్యేవారు చాలా తక్కువ చెప్తున్నాను. ఏబీవీ మిత్రం ఇవాళ నిజానికి ఏబీవీ బైకాడ్ చేశాను. ఏబీవీ బైకాడ్ చేసిన తర్వాత డోర్ వేశాక నేను ఒక నాయకునితో మాట్లాడితే వెంటనే ఆ నాయకుడు ఇక్కడ 15 నిమిషాలు మారిపోయాడు. మారిపోయి తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమం నడవని వారు మనం ఆ కార్యక్రమాన్ని వదిలేయండి అని ఆ నాయకుడు చెప్పాడు. ఉన్నప్పటికీ ఒక మంచి కార్యక్రమాల పట్ల ఇంత సౌరూప వాతావరణాన్ని కలిగించేటటువంటి మిత్రులను కూడా నేను చూశాను, కానీ ఏ విలువలు లేని పరిస్థితి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశించారు. విద్యార్థి సంఘ నాయకుల్లో కాస్త ఇబ్బంది ఉండవచ్చు, అధ్యాపకుల్లో అందరిలో విలువల రాయితీ ప్రవేశించింది. అట్లాంటి సందర్భంలో మా విద్యార్థులకు ఏం చెప్పారంటే ఎవరిని అడగండి, మీరందరూ జేఎక్స్ కావాల్సిందే, నేను 10,000 ఇస్తాను, మీరు మనిషి కొనుగోలు చేసుకోండి, ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఏమిటి ఇబ్బంది అన్నారు. వాళ్ళ మనిషికి 2,000 వేసుకొని వాళ్ళు మనకి భోజనం పెడుతున్నాం, ఇక్కడికి వచ్చే 200 మందికి వాళ్ళు భోజనం పెడుతున్నాం. మనం భోజనం తినాలి, జ్ఞాపకాలు అన్ని జ్ఞాపకాలు పంచుకోవాలి. ఈ కార్యక్రమం ఇంత బంధు టెన్షన్ ఉన్నది, బయట అందరూ ఫోన్ చేసి రావచ్చా, రావడం సాధ్యమవుతుందా, సభ నడుస్తుందా అని ప్రశ్న వేశారు. సభ నడుస్తుంది, విజయవంతం అవుతుంది అని మా విద్యార్థులు అంతే నిండుగా మన పెద్దవాళ్ళ జ్ఞాపకాలు మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. వాళ్ళు లిఖిస్తే తప్ప, వాళ్ళ జీవిత చరిత్ర రాసుకుంటే తప్ప అది మీరు దురదృష్టం వలన చదువుతుంది. అంటే ఎందుకంటే ఈ మాట మా విద్యార్థులు నిష్ఠురంగా అంటున్నానే, మీరు చదవటం లేదు అంటున్నారు. కనుక వాళ్ళ జ్ఞాపకాలను రాస్తే ఆ పుస్తకం మీకు దొరికితే అది చదువుతారో లేదో తెలియదు. కానీ ఇవాళ మీ ముఖాముఖి మీతో మాట్లాడడం కోసం వాళ్ళందరూ వచ్చారు. దానిలో చాలామంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా రాబోతున్నారు, 60, 66, 67 చదువుకున్న వాళ్ళు, 70 చదువుకున్న వాళ్ళు, 80 చదువుకున్న వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళందరి జ్ఞాపకాలు వినాలని మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మా హెడ్ గారు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా, కొద్దిగా తెలంగాణ యూనివర్సిటీకి సెమినార్ కోసం వెళ్ళే వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు కనుక ఆ క్రమాన్ని పరిపూర్తి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.